श्री गुरुभ्यो नमः हरि ओम दिव्य संजीवनी प्रेक्षकुलकु स्वागतम। ఇప్పుడు మనం ప్రాణాయామంలో భాగంగా సుఖ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము। మనకి ప్రాణాయామాలు మన శరీరానంతటికి ప్రాణశక్తిని తీసుకుని వెళ్ళడంలో చాలా అంటే చాలా మంచి పాత్ర వహిస్తాయి। అంతే కాకుండా మన యొక్క నాడులన్నీ శుద్ధిగా అవించబడతాయి। దాంతో పాటు మనకి ప్రాణాయామస్ చేయడం వల్ల మన యొక్క స్ట్రెస్ లెవెల్ యాంగ్జైటీస్ అన్ని కూడా కంట్రోల్ లో ఉండడంతో పాటు మన యొక్క మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అవడం అనేది జరుగుతుంది। శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని తీసుకుని రావడానికి ప్రాణాయామస్ అనేది చాలా చక్కని విధానం అని మనం చెప్పుకోవచ్చు। అయితే దానిలో భాగంగా సుఖ ప్రాణాయామ అనేది ఇప్పుడు మనం చూద్దాం। ఈ సుఖ ప్రాణాయామ అనేది ఎవరైతే కనుక ఎక్కువ ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారో మానసికంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారో వాళ్ళు ఈ సుఖ ప్రాణాయామ చేసుకోవడం అనేది చాలా మంచిది। వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఒత్తిడి అంతా కూడా తగ్గిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఈ సుఖ ప్రాణాయామ చాలా యూస్ఫుల్ ప్రాణాయామ। మనసుని శరీరాన్ని తేజోవంతం ఉల్లాసవంతం చేసేది మనకి ప్రాణాయామస్. ఈ యొక్క సుఖ ప్రాణాయామ చేయడం వలన మనకి సరి అయిన పద్ధతిలో మన యొక్క ఆలోచనలు ఉండటానికి చాలా యూస్ఫుల్. కొందరు వాళ్ళ యొక్క కోపాన్ని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోలేరు. ఈ ప్రాణాయామస్ని మనం ప్రాక్టీస్ చేయడం వలన ఆ యొక్క విచక్షణ జ్ఞానం అనేది మనకి బాగా ఏర్పడుతుంది। అంతేకాకుండా మన యొక్క మనసు అనేది మన యొక్క ఇంద్రియాలు అనేవి మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ సుఖ ప్రాణాయామ అనేది చాలా యూస్ఫుల్ ప్రాణాయామ। సుఖ ప్రాణాయామ చేయడానికి ముందుగా మనం వజ్రాసనంలో మీరు ప్రశాంతంగా కూర్చునేలాగా కంఫర్టబుల్గా కూర్చునేలాగా ఒక పద్ధతిని ఎంచుకోండి। ఆ పద్ధతిలో మీరు కూర్చోండి। నేను వజ్రాసనంలో కూర్చున్నాను। జ్ఞానముద్ర పెట్టుకుని నా రెండు చేతులని కూడా థైస్ పైకి పెట్టుకుని వెన్నెముకంతా కూడా చక్కగా స్ట్రైట్గా ఉంచేలాగా ఉండాలి। చాలా ప్రశాంతంగా మనం చేయాల్సి ఉంటుంది। దీనిలో మనం తీసుకునేటువంటి ఈ పూరక మరియు కుంభక రేచక ఈ అన్ని పద్ధతులు కూడా సేమ్ రేషియోలో ఉండే విధంగా చూసుకోవాలి। అంటే పూరక స్థితి 4 ఉంటే కనుక కుంభక స్థితి 4 మరియు రేచక స్థితి 4 ఉండే విధంగా మనం చూసుకోవాలి। అయితే ఈ సుఖ ప్రాణాయామాలో మనకి పూరక చేసిన తర్వాత ఒక అంతర్ కుంభకం అంటే శ్వాసను తీసుకుని మనం కుంభించి ఉంచడం మరియు రేచక చేసిన తర్వాత ఇంకొక బాహ్య కుంభకం అంటే ఇక్కడ మనకి అంతర్ కుంభకం మరియు బాహ్య కుంభకం రెండు రావడం అనేది జరుగుతుంది। పూరకం అంతర్ కుంభకం మరియు రేచకం బాహ్య కుంభకం ఈ విధంగా 4 కూడా సేమ్ రేషియోలో మనం అంటే 1:1:1:1 రేషియో అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ఈ ప్రాణాయామాన్ని చేయాల్సి ఉంటుంది। ముందుగా మనం శ్వాసని ఇప్పుడు తీసుకుందాము ఒక 4 కౌంటింగ్ వరకు। 1 2 3 4 కుంభక 1 2 3 4 రేచక 1 2 3 4 కుంభక 1 2 3 4 పూరక 1 2 3 4 కుంభక 1 2 3 4 రేచక 1 2 3 4 కుంభక 1 2 3 4 ఈ పద్ధతిలో మనం కూర్చుని చక్కగా ఒక 12 times అయినా కానీ ఈ సుఖ ప్రాణాయామాన్ని మనం చేయాల్సి ఉంటుంది। మనలో మనమే చక్కగా ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ కూడా మనం ఇన్నర్ కౌంటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక 4 counts। ఓం 1 ఓం 2 ఓం 3 ఓం 4 తర్వాత అంతర్ కుంభక ఓం 1 ఓం 2 ఓం 3 ఓం 4 రేచక
बाह्य कुंभक का ओम वन ओम टू ओम थ्री ओम फोर ఈ విధంగా మనం అన్ని స్థితుల్ని కూడా మనలో మనకే మన మైండ్ మీద ధ్యాస పెడుతూ మన యొక్క శరీరం మీద ధ్యాస పెడుతూ ప్రశాంతంగా మనం చేయాల్సి ఉంటుంది. చూసారు కదా సుఖ ప్రాణాయామ అనేది ఏ విధంగా చేసుకోవాలో. మీరందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని వారంలో 6 రోజులు ఆ విధంగా ఒక 12 వారాల వరకు మనం దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనలో జరిగేటువంటి మార్పులను మనం గమనించవచ్చు. మన యొక్క ఒత్తిడి తగ్గిపోయి మన యొక్క కోపం అనేది మన కంట్రోల్లోకి రావడం అనే దాన్ని కూడా మనం ఈ సుఖ ప్రాణాయామ అభ్యాసంలో మనం బాగా గమనించుకోవచ్చు. మీరందరూ కూడా ఈ ప్రాణాయామాన్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.